హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నలిని టాక్స్. ఈరోజు నేను మనకి లో బడ్జెట్లో ఉన్న వీకెండ్ ట్రిప్స్కి వెళ్ళొచ్చు అనేది ఒక ప్లేస్ అనేది చూపిస్తానండి. మనం ఉన్న వికారాబాద్ అనంతగిరి హిల్స్లో ఉన్న లాస్ట్ ఇన్ విలేజ్ అనమాట. ఇది హైదరాబాద్కి 2 అవర్స్ జర్నీ. కార్లో కూడా ట్రావెల్ చేయొచ్చు, బస్ అవైలబిలిటీ కూడా ఉంది మనకి. సో చాలామంది ఏంటంటే వీకెండ్స్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది ఇక్కడ. ఇది అనంతగిరి హిల్స్లో ఉన్న లాస్ట్ ఇన్ విలేజ్ అనమాట. ఈ రిసార్ట్ వచ్చేసి చాలా మంచిగా ఉంటుందండి. ఈ రిసార్ట్ వచ్చేసి వీకెండ్లోనే చాలా బిజీగా ఉంటుంది. మనకి స్లాట్స్ అని కూడా దొరకవు, ఇక్కడ ముందుగానే బుక్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్గా వచ్చేసి మనకి టెంట్ అండ్ కాటేజ్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఇక్కడ మనకి ఇండోర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్, క్యాంప్ ఫైర్ అండ్ ముఖ్యంగా వచ్చేసి మనకి ఇక్కడ నైట్ వచ్చేసి లైవ్ మ్యూజిక్ అనేది ఉంటుంది అన్నమాట. లైవ్ మ్యూజిక్ వచ్చేసి ఇక్కడ మనకి ఇష్టమైన సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేయొచ్చు అంటే అది వాళ్ళకి చెప్పచ్చు అండి. వాళ్ళు ఆ సాంగ్ని పాడతారనమాట. సో ఇది స్పెషల్గా జరుగుతుంది ఎవ్రీ వీకెండ్, సాటర్డే సండే. సో ఏంటంటే ఇక్కడ స్పెషల్గా వచ్చేవాళ్ళు స్టూడెంట్స్ కానీ లేకపోతే కొలీగ్స్ కానీ ఆఫీస్ వాళ్ళు కానీ చాలా వరకు ఉంటారు. సాటర్డే సండే స్లాట్స్ బుక్ చేసుకుని వస్తారు, లేదంటే ముందుగా లేదంటే వచ్చేసి సాటర్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా బయలుదేరి వచ్చేవాళ్ళు ఉంటారు కదండి, అప్పుడు వాళ్ళకి అవైలబిలిటీ ఉంటాయి. సో లేటర్ అని వచ్చేవాళ్ళకి ఇక్కడ స్లాట్స్ అన్నీ దొరకవు, ముందే బుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మేము లాస్ట్ వీకెండ్ వెళ్ళేటప్పటికే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయి అన్నమాట. సో టెంట్ అనేది మాకు మెయిన్ రీజన్, దొరకలేదు. దొరికినా కూడా టెంట్ వైజ్ వరకు మేము వెళ్ళలేదు, బికాజ్ చాలా ఫాగ్ ఉంది, చాలా చలిగా ఉందన్నమాట. ఇక్కడ ఈ నేచర్ అనేది మనకి కొంచెం విలేజ్ టైప్ నేచర్ అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది, చాలా చలిగా ఉంది. రిస్క్ చేయదలుచుకోలేదు బయట ఎందుకు లేని. మేము ఇక్కడిని మీకు కొన్ని చూపిస్తున్నాను కదా, కాటేజెస్ అనమాట ఇవన్నీ. ఈ కాటేజెస్ ఏంటంటే ప్రత్యేకించి 6 to 8 people మినిమం 6 to 8 people ఉంటే అది పర్ హెడ్ ఇంత అని తీసుకుంటారనమాట. అలా ఉంటేనే ఇస్తారు కాటేజెస్. అలాగే మనకి నైట్ టెంట్స్ కావాలి అనుకుంటే టెంట్స్లో ఉండాలి 2 days ఆర్ 1 day కన్నా అనుకుని టెంట్స్ తీసుకోవాలంటే టెంట్స్లో కూడా మీకు 2 sharing అండ్ 3 sharing కూడా అవైలబిలిటీ ఉంది. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ ఏరియా వచ్చేసి నైట్ లైవ్ మ్యూజిక్ జరిగిందనమాట, అందుకే కొంచెం చెత్త చెత్తగా ఉంది. నేను నైట్ కొన్ని వీడియోస్ అయితే షూట్ చేయలేదండి, బికాజ్ ఆఫ్ చాలా చలిగా ఉంది బయటికి వెళ్ళడానికి. అండ్ లైవ్ మ్యూజిక్ కూడా జరిగింది కదా, సో అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ఇష్టం లేక ఎక్కడ నేను షూట్ చేయలేదు, లేకపోతే చూపించేదాన్ని. మార్నింగ్ టైం మేము వెళ్ళిపోతున్నామన్నమాట. సండే ఆఫ్టర్నూన్ అయిపోయింది ఆల్మోస్ట్, 11 to 12 అయిందనమాట. నేను లేచేటప్పటికే లేట్ అయిపోయింది. వెళ్ళే టైంకి షూట్ చేసిన వీడియో అన్నమాట ఇది. సో ఇక్కడ టేబుల్ టెన్నిస్ కానీ క్యారమ్స్ కానీ చెస్ కానీ ఇక్కడ ఇండోర్ ఈ గేమ్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి. ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి కూడా పక్కన కొన్ని ఒక ప్లేస్ అయితే అవైలబుల్ ఉంది. అందులో పిల్లలకి కూడా కొన్ని పిల్లలు కూడా తీసుకురావచ్చు అండి, ఇక్కడ పిల్లలు కూడా ఆడుకోవచ్చు. చాలా మంచి టైం పాస్ అన్నమాట. వీకెండ్ ట్రిప్ జస్ట్ లో బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. నేను చెప్పాను కదా కాటేజెస్ అయితే మీకు 6 to 8 people వాళ్ళకి ఎంత అమౌంట్ వేస్తారనేది వాళ్ళని కనుక్కోవాలి, బికాజ్ ఆఫ్ మెంబర్స్ బట్టి తీసుకుంటారు కాటేజెస్ 6 to 8 people వరకు. అండ్ టెంట్స్ అయితే మినిమం 3 sharing 2 sharing కూడా పర్ హెడ్ వచ్చేసి 1500 ఉంటుంది. అండ్ 1500లోని మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ అనేది ఫ్రీగా ఉంటాయి అన్నమాట ఇక్కడ. అండ్ టీ కాఫీస్ కూడా ఉంటాయి. అండ్ ఇదంతా మనకి నైట్ సూపర్ లొకేషన్ అనమాట. నైట్ క్యాంప్ ఫైర్ జరుగుతూ ఉంటుంది టెంట్ వైజ్గా, అంటే మనం అడిగితే క్యాంప్ ఫైర్ అరేంజ్ చేస్తారు వీళ్ళే. సో మన టెంట్స్ దగ్గర సూపర్గా ఉంటుంది. మేము వెళ్ళిన నైట్ అయితే క్యాంప్ ఫైర్స్ చాలా జరిగినాయి. సో స్టూడెంట్స్ చాలామంది వచ్చారు, బాగా ఇండోర్ గేమ్స్ కాకుండా వాళ్ళకి నచ్చిన గేమ్స్ ఏ చాలా గేమ్స్ ఆడుకున్నారు ఇక్కడ నైట్ కూడా. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది స్విమ్మింగ్ పూల్ అన్నమాట. దీనికి టైమింగ్ అనేది ఉంటుంది, సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు. చాలా లిమిటెడ్ యాక్సెస్ అన్నమాట ఈ పోర్షన్ అయితే, బికాజ్ ఆఫ్ మార్నింగ్ టు నైట్ వరకు కాకుండా మార్నింగ్ టు లిమిటెడ్ యాక్సెస్ టైం అయితే ఇక్కడ ఉందన్నమాట స్విమ్మింగ్ పూల్కి. పార్ట్ ఆఫ్ దట్ అంతా కూడా ఇక్కడ వచ్చేసి మనకి
ఇది లేదు అని లేదు, బికాజ్ ఆఫ్ ఇక్కడ అన్ని ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది. కొన్ని ఫుడ్ కొనుక్కోవచ్చు మనం ఇక్కడ, మనకి బార్బిక్యూ కూడా చేస్తూ ఉంటారు నైట్ టైము, స్పెషల్గా నైట్ టైమే చేస్తారు. సో బార్బిక్యూ కొనుక్కోవచ్చు మనం, స్నాక్స్ టైప్ అన్నమాట అవి. అండ్ ఇక్కడ ఇండోర్ గేమ్స్ కూడా పిల్లలు ఆడుకోవచ్చు అండి. ఇవి టెంట్స్ నేను చూపిస్తున్నాను కదా, దగ్గరికి వెళ్ళలేదు చెప్పాను కదా. టెంట్స్ అయితే 3 షేరింగ్, 2 షేరింగ్ వరకు కూడా అవైలబుల్ ఉంది. సింగల్ కూడా తీసుకోవచ్చు. పర్ హెడ్ 1500 అయితే మినిమం ఉంటుంది. టెంట్లో వచ్చేసి మీకు బెడ్ అనేది ఉండదండి, అది ఏమో వైట్ కలర్ మెత్త సోఫా టైప్ ఉంటాయన్నమాట, ఆ వేశారు. అండ్ పడుకోవడానికి పర్లేదు. అండ్ ఇక్కడ వీకెండ్స్ సాటర్డే సండే అని ఎందుకు అంటున్నానంటే, నేను వీక్డేస్లో చాలా వరకు 2 అవర్స్ ట్రావెల్ చేసి ఇక్కడికి ఎవరు రారు. అలా రావాలనుకుంటే మినిమం ఒక 30 మెంబర్స్ అన్నా ఉండాలి, లేదా 20 మెంబర్స్ అన్నా ఉంటేనే వీళ్ళు తీసుకుంటారనమాట. అంటే వాళ్ళకి కూడా ఉండాలి కదండి, చేయాలి, కుకింగ్ చేయాలి, పెట్టాలి, మళ్ళీ టెంట్లు వేయాలి, చేసి తీసుకురావాలి అనేది. సో అది కొంచెం వీళ్ళకి రూల్ ఉందన్నమాట ఇక్కడ. సో పర్టికులర్గా ఏంటంటే ఆల్మోస్ట్ సాటర్డే మార్నింగ్ కల్లా చాలామంది వస్తారు, మళ్ళీ మండే ఎర్లీ మార్నింగ్ మండే 11-12 కల్లా అంతా వెకేట్ చేసేస్తారు ఇక్కడ నుంచి. చాలా వరకు చాలా మంచి గాలి వస్తుందండి. చాలా పక్కనే కూడా మనకి చేన్ అది ఉంటుంది, సో వ్యవసాయం చేసే రైతులు కూడా ఉంటారు. చాలా బాగుంటుంది. మేము నేను చూపించలేదు చాలా వరకు, కానీ అలా వెళ్ళి చూసి రావడం అనేది చాలా బాగుంది. మాకైతే అచ్చం పల్లెటూరు గుర్తొచ్చింది ఇక్కడ ఈ రిసార్ట్లో. అయితే పక్కనే పల్లెటూర్లు కూడా ఉన్నాయి. అండ్ ఆ వ్యవసాయం తోటలకి అది వెళ్తే కానీ మంచి గాలి, మంచి నేచర్ అనేది కనిపించింది అనమాట మాకు. ఇక్కడ టెంట్స్ ఆల్మోస్ట్ ఒక 300 వరకు టెంట్స్ అయితే ఉన్నాయండి. మేము వెళ్ళేటప్పటికే ఆల్మోస్ట్ బుక్ అయిపోయినాయి అనమాట. మాకు ఎక్కడో ఎండింగ్లో ఒక 4-5 ఉన్నాయి, బట్ మాకంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు టెంట్స్ వరకు కూడా. ఎందుకంటే ఎక్కడో లాస్ట్లో ఉన్నాయి కాబట్టి మేము తీసుకోలేదు. మేము వెళ్ళింది కూడా ఒక 7-8 మెంబర్స్ వరకు వెళ్ళాము కాబట్టి కాటేజ్ అనేది తీసేసుకున్నాము. కాటేజ్ తీసుకుని మేము క్యాంప్ ఫైర్ కూడా అడిగాము. మళ్ళీ మాకు క్యాంప్ ఫైర్ కావాలి ఇలా పక్కన అంటే వాళ్ళు అరేంజ్ చేశారనమాట క్యాంప్ ఫైర్ కూడాని. ఇక్కడ పర్టికులర్గా ఇంకొక విషయం ఏంటంటే నైట్ మనకి లైవ్ మ్యూజిక్ అనేది ఉంటుంది. చాలా సూపర్, ఆల్మోస్ట్ 7 స్టార్ట్ చేసి 11 వరకు కూడా లైవ్ మ్యూజిక్ కంటిన్యూగా రన్ అవుతుంది. మనం ఏ సాంగ్స్ అడిగితే ఆ సాంగ్స్ అనేది పాడతారు. అండ్ డిన్నర్ కూడా కంటిన్యూగానే ఉంటుంది అక్కడే. సో లైవ్ మ్యూజిక్ అనేది కూడా సూపర్గా ఉంటుంది ఇక్కడ. అండ్ లైవ్ మ్యూజిక్ ఎవరైనా వెళితే మట్టికి లైవ్ మ్యూజిక్ అనేది మిస్ అవ్వద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదేనండి, మనకి ఇక్కడ క్యూలో నుంచోవాలి అనమాట. జనాలు లోమని వచ్చేస్తారు, ఇక్కడ క్యూలో నుంచోవాలి. ఇదే మన బ్రేక్ఫాస్ట్ ఏరియా అనమాట, లంచ్ డిన్నర్ ఏరియా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.